ఏమైంది పడ్డారా లేదు పాము లేదు పాము కరిచింది అయ్యో నాగు పాము కరిచిందా ఇది డప్పులా కడతారట ఇక్కడ ఆ ఇది ఇక్కడ ఇది తక్కుంటది కదా తొక్క కట్టుకుంటా పేరు పిలుపు మీ పేరు ఏంటండి నా పేరా తిమ్ము తిమ్ము హలో హాయ్ అండి నమస్తే ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో రాజవమ్మంగ మండలంలో ఒక చిన్న గ్రామంలో ఉన్నాము ఆ ఊరు పేరు దాకరాయి ఈ ఊరిని చేరుకోవాలంటే చాలా ఈజీగానే చేరుకోవచ్చు రోడ్డు మార్గం కూడా బాగానే ఉంటుంది కాకపోతే అక్కడక్కడ వర్షం పడినప్పుడు నీటి గుంతలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి సో రీసెంట్గా వర్షం పడవడం వల్ల అక్కడ ఈ నీటి గుంతలు అనేవి ఏర్పడినాయి వీరి గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి అంటే వీరు సంచార జీవనం గడిపే ఆదివాసీలైన కోందు ట్రైబ్స్ వీరు ఏంటంటే పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు అంటే అడవులు నరికి వ్యవసాయం చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు ఎప్పుడు కూడా ఒకే ప్లేస్లో వ్యవసాయం చేయరు ఇలా మారుతూ మారుతూ ఉంటారన్నమాట అయితే అటవీ చట్టాలు అవి రావడం వల్ల వీళ్ళు కూడా ఒక స్థిరమైన నివాసం ఏర్పరచుకొని కూడా స్థిరమైన నివాసం ఏర్పరచుకోవడంతో పాటు వారి పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నారు ఈ గ్రామానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగానే చేరుకోగలిగాము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు షాక్ అనిపించింది ఏంటంటే ఇక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి కానీ మనుషులు కనిపించట్లేదు ఈ చిన్నపిల్లలు మాత్రమే కనిపించారు వాళ్ళని అడిగాము ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని వీరందరూ కూడా చేను పనుల కోసం కాలువను దాటుకొని అటువైపు వెళ్ళిపోయారంట కాలువ పెద్దగా రావడం వల్ల ఎక్కువ మంది అక్కడే ఉండిపోయారంట అక్కడ కూడా వీళ్ళకి ఇలా ఇల్లులు ఉంటాయంట చిన్న చిన్న ఇల్లులుగా ఏర్పాటు చేసుకున్నారంట చేలోకి వెళ్ళిపోయారా ఏమేం పండిస్తారండి మీరు జొన్న పొత్తులు అలాంటివి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి చింతపల్లి వీరు చింతపల్లి గ్రామం నుండి ఇక్కడికి వలస వచ్చారంట అప్పటి నుంచి కూడా ఇక్కడే పొడి వ్యవసాయం చేసుకుంటూ ఒక స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకున్నారు వీరు వ్యవసాయం చేసే ప్లేస్కి వెళ్ళాలి అంటే ఒక కాలువ దాటి వెళ్ళాలంట ప్రజెంట్ వర్షాలు రావడం వల్ల ఆ కాలువ ఫుల్గా వస్తుంది లేకపోతే నేను కూడా అక్కడికి వెళ్దాం అనుకున్నాను అవన్నీ చూపిద్దాం అనుకున్నాను వీడియోలో కానీ కుదరలేదు కొత్తగా పెళ్ళి అయిందేమో ఆగ్రహం వేసుకుంటాను నేను సరేనా వాళ్ళు ఎక్కువ సన్నం అయిపోయినారు కదా కుటుంబం కాఫీ తోట కూడా ఉందా మీకు తోట కూడా ఉన్నది అబ్బో ఎప్పుడు ఇక్కడే ఉంటారా మరి పండగలు ఇక్కడే మేము
జీడి తోటలు అంటే మీరు కొండపూలు చేస్తారా? కొండపూలు పని చేస్తాను. నువ్వు కొంటా పార తోటి సోళ్ళు కొర్రలు మొక్కజొన్న కంకలేసారా? మొక్కజొన్న కంకలేసారా? మీరు పండించిన చాలా టేస్ట్ ఉంటాయి. గుమ్మడికాయలు కూడా పండిస్తారా? గుమ్మడికాయలు మేమే ఉరుస్తాము. ఇప్పుడు కొర్రలు ఎంత? అన్ని మేమే చేస్తాం. కొంచెం ఎంత ఉంటది కొర్రలు? మీ అమ్మమ్మలే. మీరు అమ్మరా? అడుగుతారు ఆరుకి మేము ఇస్తాం కానీ మాకు ఈ సంవత్సరం లేదు. నేను కాలు బాధ అయిపోతుంది పోయిన సంవత్సరం. ఏమైంది పడ్డారా? లేదు పడడం లేదు. పాము కరిచింది. అయ్యో నాగుపాము కరిచిందా? హాస్పిటల్కి వెళ్ళారా? నాటు మందులు ఎవరు ఇస్తారు? నాటు మందులు అక్కడ నుంచి వచ్చి మీకు నాటు మందు ఇచ్చారా? బైక్ ఉన్నాయి కదా, తెచ్చి ఇచ్చినారు. అక్కడ నుంచి రావడానికి చాలా టైం పడుతుంది కదా? దూరం కాదు, కాడిపెంట రాడితే సర్వపల్లి వెళ్తే అదే ఒక గంటలో. బైక్ ఉంటే గంటలో వెళ్ళి వచ్చేయచ్చు. మీకు ఎంత మంది పిల్లలు? ఒక పాప ఒక బాబు. వీడు మనమడా? కూతురు పెళ్ళి అయిపోయింది, కొడుకు పెళ్లి చేసుకొని అటు ఎక్కడో ఎక్కడ ఇప్పుడు వస్తున్నారు. నాలుగు మూడు సార్లు అయింది గుంటడికి వగ్గేసుకొని. అయ్యో ఇప్పుడు ఈ పిల్లోని మీరే చూసుకుంటున్నారా? చూసుకోకపోతే ఈయనే పుట్టుకు వెళ్తుంది, ఎవరు చూస్తారు మళ్ళీ? ఇప్పుడు కేడిపెంటకున్నాను అమ్మ, వస్తున్నాను తీసుకున్నా బుడుమలు. సేమ్ వరి లాగే ఉంటాయా బుడుమలు కూడా? ఒక్కసారి కూడా చూడలేదు. చూద్దాం అనుకున్నా కాలు వచ్చేసింది అంటున్నారు. పెద్ద కాలువ ఇక్కడ అన్నాం కదా, నేను గొడ్డులు ఈ రోజు విప్పడం లేదు. ఇప్పుడు తగ్గు కట్ట ఇక్కడ, అందుకే గొడ్డులు ఈ రోజు అలాగే ఉండిపోయింది. అయ్యో తాంగిదేవి. తాంగిదేవి మీ పేరు? తెల్లకుండా మళ్ళీ ఉన్నాడు కదా, తెల్లకుండా మళ్ళీ నా కొడుకు. అక్కడ ఉంటున్నారా వాళ్ళు? లేదు, ఆరు వేరే కొడుకే. పెద్ద నాన్న చిన్న నాన్న కొడుకున్న పుట్టిన వారు. దేవి పాంగి దేవి అంటే ఏ దీనిలో అంటే అది చూపు పెడతారు. మీ ఇల్లు ఏది? పైన ఉన్నది. ఆ పైన లాస్ట్ పెంకిటిల్ల మీది? లాస్ట్ పెంకిటిల్ల మీది ధాన్యం కోసం కట్టించుకున్నారు? అది ధాన్యం తడిసిపోకుండా ఉండడానికి అలా పెట్టుకున్నారా? అక్కడే తడిసిపోతున్నది, మొక్క వస్తున్నది అక్కడ కూడా. అక్కడ కూడా గాలి కొట్టదు కదా మేడం. ఈ ఇంట్లో ఎంత మంది ఉంటారు? రెండు ఫ్యామిలీస్ ఉంటాయా? రెండు. వీళ్ళు ఒకళ్ళు మీరు ఒకళ్ళు? కొండ ఇదంతా జీడి తోట. వస్తే అడుగు దేవి అని పాంగిదేవి. పాంగిదేవి గుర్తుంది నాకు. చెప్తే నాకు గుమ్మడికాయ గిఫ్ట్ ఇస్తున్నారా మీరు? మళ్ళా ఎప్పుడన్నా వస్తే నీకేతన చేసి దేవట అని పేరు పెట్టు. ఎంత టైం మాకు ఫోన్ చేయ, మా ఫోన్ నంబర్ ఇస్తానంటే ఇది మా ఇది కాదు. నేను మళ్ళీ సమ్మర్ లో వస్తానులే, వర్షాలు అవి తగ్గుతాయి కదా అప్పుడు వస్తాను. అక్కడికి వస్తే ఈ బైక్ మా సేనికి వచ్చేస్తుంది. వచ్చేస్తుంది కదా, సేనికి వచ్చేస్తుంది. ఈ గోడలకి రెడ్ కలర్ మట్టి మట్టేనా? మట్టి తోటి నీళ్ళు తోడేసి ఎర్రమట్టి. ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్? మూడు ఫ్యామిలీస్ ఉంటాయా? నాలుగా మొత్తం? నాలుగా. భలే ఉంది పెద్దగా ఇల్లు. మరి వీళ్ళు ఎవ్వరు లేరు? మొత్తం సేన్ మకర కట్ట. అంటే వర్షాకాలం పెద్ద గడ్డ వచ్చేస్తే మళ్ళీ సేన్ కలలేమనుకో అటు మొక్క ఉండిపోయారు. అయ్యో మేము ఎవరు లేనప్పుడు వచ్చాము ఊరికి. ఉదయం వచ్చారా? ఉదయం వచ్చి మరి ఉదయం సంక్రాంతి మరి వెళ్ళిపోయారు.
ఇదేంటి చెక్కది స్తంభాలు కూడా హెల్ప్గా ఉన్నది బాగా కట్టుకున్నారు ఇల్లు ఇది దేనికి గోళం లాగా ఉండేది ఇదే ఇది డప్పులా కడతారు అక్క ఇక్కడ ఆ ఇది ఇక్కడ ఇది తొక్క ఉంటది కదా తొక్క కట్టుకుంటారు ఇక్కడ తొక్క ఓ ఏదన్నా యాన తొక్క గాని ఆ ఏదో తొక్క తోటి కట్టుకుంటారు ఇక్కడ ఆ ఆ పండగలకు ఏమన్నా డుబ్ డుబ్ రాతరు పండగలకు డప్పు అన్నమాట డప్పు ఆ మీరు ఇక్కడికి ఈ ఊరికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అవుతుంది అక్క 25 ఆగస్టు ఉండదా 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి అమ్మో అందుకే మీకు బా తెలుగు వచ్చేసింది కదా నీ పేరు నా పేరు అక్క పిలుకు పిలుకు ఏమన్నా చదువుకున్నావా చదువుకున్నా 10th అయిపోయి చాలా రోజులు అవుతుందా 5 ఇయర్స్ అయిపోతుంది మానేసి గాని దా ఏం రకాలు ఇవి రకం తెలియదు అక్క కొండరట ఏంటి ఇప్పుడు కూరకా లేకపోతే పళ్ళకా ఇవి పళ్ళకే పళ్ళకేనా చాలా హైట్ ఉంది తాడి చెట్టులా ఉన్నాయి పొడవుగా పండింది తింటే బారు ఎప్పుడు పండుతాయి ఇవి ఏ ఇంకా ఆగాలే ఒక నెల నెలగస్తే దాకుతాయి చాలా హైట్ ఉంది తాడి చెట్టులా ఉన్నాయి ఒకంగా పచ్చటి పళ్ళ కాదు మారాటి పళ్ళ కాకపోతే వేరేగా ఉంటాను అమ్ముతారా ఇవి మాకు కొనేవాళ్ళు ఉంటే అమ్ముతారక్క మరి ఎప్పుడు ఇప్పుడు పరుగు వచ్చినాయి అవి ఇదికి చెట్టు పడిపోయింది పాప గెల కూడా పొడవుగానే ఉంది నీ పేరెంట్స్ ఎన్ని హర్షిత హర్షిత ఇందు హర్షిత మీరు వ్యవసాయం చేయడానికి ఒక కాలువ దాటి వెళ్ళాలని చెప్తాను కదా ఇందాక అదే ఈ కాలువ ఈ కాలువ ప్రజెంట్ ఫుల్గా ఉండడం వల్ల అటువైపు ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయారంట సో అటుపక్క ఇటుపక్క రావడానికి లేదు అక్కడ కూడా వీళ్ళకి ఇల్లులు ఉన్నాయంట
కాకరాయే మీరు స్కూల్ కి వెళ్తున్నారా ఏ ఊరు రాజమంగి హై స్కూలా ఆశ్రమ పాఠశాల ఆశ్రమ పాఠశాల ఏ క్లాస్ రా నువ్వు 9th నువ్వురా సెకండ్ క్లాస్ రెండో తరగతా ఊర్లో పడా హాస్టలా ఇక్కడేనా భయం వేయలేదా ఇంత పెద్ద కాలవా మీకు మాకు చూస్తేనే భయం వేసింది అంత అంత ఫ్లోటింగ్ ఉంది సరేరా నీ పేరేంటి మల్లేశ్వరరావు కొంచెం గట్టిగా చెప్పురా మల్లేశ్వరరావు నీ పేరా సిగ్గుపడుతున్నాడు బాగుందిరా నీ స్మైల్ ఏం పేరు చంటి బాబు రండి వెళ్ళిపోదాం అలవాటు అయిందే మీకు అయ్యో ఇది వదనే నేను మరదల్ని మీరు వదిన మరదల్లా అక్కడ సంత చేసుకొని మళ్ళీ చేనికి వెళ్ళిపోవాల మీ పేరేంటండి నా పేరా తిమ్ము తిమ్ము మీరండి కాంతారావు ఇప్పుడు ఆ కాలువ కాలువ చూడడానికి వెళ్ళాం మేము చాలా పెద్దగా ఉంది దాటుకుని మీరు అక్కడ మీరు పాకలు ఉన్నాయా అక్కడ కూడా మీకు ఇల్లు ఉన్నాయా ఇలా ఇలాగే పెంకులు వేసుకున్నారు అక్కడ కూడా టాటాకేనా సిమెంట్ ఇల్లులేనా మట్టితో చేశారా మట్టితో ఎండాకాలం అప్పుడు వస్తాను నేను అంతే సేల పచ్చగా ఉంటాయి మరి ఇలా వ్యవసాయం ఉన్నది కదా వ్యవసాయం ఉన్నప్పుడే చక్కగా కనపడతాయి చక్కగా కనిపిస్తుంది అందుకనే నేను రావాలనుకున్నాను కానీ ఆ కాలువ అడ్డు ఒక రెండు మూడు రోజులు ఎండ కాస్తే తగ్గిపోతుంది ఇలా వర్షం ఉన్నప్పుడే కాలువ ఎక్కుంటది ఈ కాలువలు దాటలేకే సేలు కాడ మొక్కం ఉండిపోతున్నా అదే బెటర్ ఇంకా నాకైతే ఈ విలేజ్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ మనుషులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా మాట్లాడారు చాలా బాగా నచ్చింది నాకైతే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక ఇలాంటి వీడియోలు మరిన్ని మంచి మంచి వీడియోలు మీకోసం అందిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు వీళ్ళతో గడపడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు టైం ఎలా గడిచిందో కూడా నాకైతే తెలియలేదు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నోటిఫికేషన్స్ మీకు తొందరగా రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి
Thank you for watching my video.